గత ప్రభుత్వం విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసింది. 10-15 రోజుల్లో అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తామన్న రేవంత్, విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి. సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి ఫైర్, ఉద్యోగం కోసం వెళ్లిన వ్యక్తిని డబ్బులు అడిగారని ఆరోపణ, నిజాయితీ పరుడుగా నిరూపించుకోవాలంటున్నారని కామెంట్. వరుస వివాదాలతో చర్చనీయాంశమవుతున్న తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ నేతలతో బహిరంగ చర్చకు కొలికపూడి సవాల్, ఎమ్మెల్యే 50 లక్షలు తీసుకున్నారంటూ ఎంఆర్ఓ ఆరోపణలు, విచారణ చేయాలంటూ కలెక్టర్కు శ్రీనివాసరావు లేఖ. నెల్లూరులో గనుల శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు, కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్న అధికారులు. హైదరాబాద్ లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు, ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో కూల్చివేత. మంకీపాక్స్ పై ఏపీలో వైద్యాధికారుల ముందస్తు జాగ్రత్తలు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 6 పడకల ప్రత్యేక వార్డు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో దారుణం, భార్యను డంబెల్తో కొట్టి చంపిన భర్త, అనుమానంతో భర్త ఘాతుకం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మందు బాబు హల్చల్, రోడ్డుపై వెళుతున్న వాహనాలు అడ్డుకుంటూ హంగామా. అనకాపల్లి జిల్లాలో తప్పిన ప్రమాదం, బుచ్చయ్యపేటలో పార్క్ చేసిన ఆటోపై పడ్డ కరెంటు స్తంభం, సమీపంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. అల్లూరి జిల్లా చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో పొగలు, భయంతో పరుగులు తీసిన రోగులు, షార్ట్ సర్క్యూట్తో వ్యక్తికి గాయాలు. కాకినాడ జిల్లాలో కొండ చిలువలను ఆడిస్తున్న ముగ్గురు అరెస్ట్, సామర్లకోట జాతరలో అదుపులోకి తీసుకున్న అటవీ అధికారులు. గుజరాత్ అహ్మదాబాద్ లో దంచి కొట్టిన వర్షం, రోడ్లపై పోటెత్తిన వరద నీరు, లోతట్టు ప్రాంతాలు జలమయం. ఆస్ట్రేలియా ప్రధానితో ఫోన్లో మాట్లాడిన భారత ప్రధాని, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన మోడీ.